ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. చిత్తూరు జిల్లాలో తన సొంత గడ్డ కుప్పం. ఇప్పుడు ఆ కుప్పం బీటలు కదిలిపోతున్నాయా? రాబోయే 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలుపు సాధ్యమేనా? అసలు ఊహించుకుంటేనే టీడీపీ పెద్దలకు వణుకు పుట్టే నిజాలు ఇవన్నీ కూడా. తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్ల చరిత్ర నుంచి కూడా కుప్పంలో గట్టి పట్టున్న నియోజకవర్గం. కుప్పం గెలిచారంటే చాలు, చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పం నుంచి ఎన్నోసార్లు గెలుచుకుంటూ వచ్చాడు. 3 దశాబ్దాల క్రితం తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు వెనుకబడిన ప్రాంతంగా భావించే కుప్పానికి వెళ్ళినప్పటి నుంచి చంద్రబాబు కుప్పాన్ని ఒక బలమైన కోటగా మార్చారు. 1989 నుంచి వరుసగా అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఇక్కడ. అయితే ఆయన పాపులారిటీ గ్రాఫ్ 2014 నుంచి ఇక్కడ పూర్తిగా తగ్గుతూ వస్తుంది. ఇక 2019 కూడా త్రుటిలో ఆయన గెలిచేశారు. చాలా వరకు గ్రాఫ్ కిందికి మీదికి అయింది చాలాసేపు. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అన్నా ముందుగా మనం గెలుచుండాలి. అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి బలమైన టార్గెట్ కూడా ఇప్పుడు కుప్పమే. జగన్ కుప్పానికి వచ్చి జై అంటే అసలు తీరుగేలేని ప్రజానికం అంతా జై కొడుతుంది. చంద్రబాబు గోబ్యాక్ అంటూ కుప్పంలో భారీ ఎత్తున నిరసనలు కూడా వస్తున్నాయి. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్తావు, కుప్పానికి ఏం చేసావయ్యా? కనీసం కుప్పంలో సరైన బస్టాండ్ కూడా లేకపోవడం గమనిస్తుంటే నిజంగా బాధాకరం. నిన్న మొన్న వచ్చిన ముఖ్యమంత్రి జగన్ పులివెందుల బస్టాండ్ ఏ రేంజ్లో చేశారో అందరూ చూస్తున్నదే. కుప్పానికి కనీస వసతులు కూడా కొన్ని కొన్ని లేనే లేవట. అయితే ఇలాంటి కుప్పంలో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇక సొంత గడ్డ అయిన కుప్పంని వదులుకుంటే టీడీపీ మొత్తం ఫినిష్ అనేది చరిత్ర చెప్తున్నమాట. ఇక్కడ గనక ఓటమి చెందితే ఇక మొత్తం అయిపోయిందన్నట్టే. ఎప్పుడూ టచ్ చేయలే ఏ ముఖ్యమంత్రి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సైతం కుప్పంలో గెలిచిన చంద్రబాబు ఇప్పుడు ఓడిపోతే జగన్ ముందు కథమే ఇంకా అంటున్నారంతా కూడా. అదే జరిగితే ఒక పెద్ద చరిత్రే అంటున్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుంది? 2024 ఎన్నికల్లో కుప్పంలో ఎలాంటి ఫలితాలు వస్తాయి? చంద్రబాబును ప్రజలు చీల్చి చెండాడితే పరిస్థితి పూర్తిగా మారొచ్చు. ఎప్పుడు ఏదే ఒకటే రకంగా ఉంటుందనుకోవడమే కూడా తప్పే. ఎందుకంటే ప్రజల్లో మనం విశ్వసనీయత కోల్పోయినప్పుడు, మనం ఏది చెప్పినా నమ్మే పరిస్థితి ప్రజల్లో రానప్పుడు నిజంగా మనకు వచ్చేది ఓటమే కదా. మరి తాజాగా కుప్పమే కాదు, చంద్రబాబు దాదాపు 60 నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులే ఖరారు కావడం లేదు సరిగ్గా. బలమైన లీడర్ లేకపోవడంతో తలపట్టుకుంటున్నారు. ఏదేమైనా రాబోయే కొద్ది రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది వీళ్ళ ఓటమి ఏ స్థాయిలో వస్తుందో అనేది.